తొమ్మిదవ ప్రశ్న ఎవరు ఎవరికి బి టీం అనుకుంటున్నారు బీజేపీ కి బిఆర్ఎస్ బి టీం అనుకుంటున్నారా అనేది ఒక ఆప్షన్ అయితే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ అనేది ఒక ఆప్షన్ ఎవరు ఎవరికి కాదు అనేది మూడు ఆప్షన్ సో బీజేపీ కి బిఆర్ఎస్ బి టీం అని నమ్ముతున్న వాళ్ళు 83% మంది ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ కు బిఆర్ఎస్ అనే 6% మంది ఉంటున్నారు ఎవరు ఎవరికి కాదు అనే వాళ్ళు 11% మంది ఉన్నారు అదే మనం స్టార్టింగ్ నుంచి దాన్ని సక్సెస్ఫుల్ గా అంటే కొన్ని పరిణామాలు మోడీ వచ్చి ఎస్ అంటే కాంగ్రెస్ ఒక ప్రచారం చేసింది కాంగ్రెస్ ఏమని చెప్పింది బిఆర్ఎస్ బీజేపీ ఎంఎం ఒకటే అని చెప్పింది దానికి మోడీ ఎండార్ చేసినట్టుగా ఉన్నాడు ఎస్ మా దగ్గరికి వచ్చి నేను ఎన్డీఏ లో చేర్తా నా కొడుకుని సీఎం చేయడానికి మీ మద్దతు ఇస్తే నేను ఎన్డీఏ లో చేర్తా అన్నారు మీమే చేర్చుకోలేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఎక్కడో బెడిసికొట్టింది రేపైనా ఎన్డీఏ లో చేరొచ్చేమో వాళ్ళు చేరలేదు కానీ రేపైనా పోస్ట్ ఎలక్షన్ అయినా చేరొచ్చేమో అనేటువంటి సిగ్నల్ ఇచ్చినట్టు అయింది ఆయన అంటే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకొని మాట్లాడి ఉండొచ్చు ఒక్కోసారి ఒక చిన్న మిస్టేక్ పొలిటికల్ స్ట్రాటజీలో తెలిసా తెలియకో మిస్టేక్ చేస్తాం అది చాలా నష్టం తీసుకొచ్చాం సార్ మోడీ చేసిన ప్రకటన చాలామంది బీజేపీకి ఉపయోగపడుతుంది అనుకున్నాను కానీ అది బీఆర్ఎస్ని బీజేపీని ఇద్దరిని దెబ్బకొట్టి అంటే మోడీ నన్ను అడిగిన మాట వాస్తవం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ఎస్ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం నన్ను కలిసిన మాట వాస్తవం ఎన్డీఏలోకి వచ్చిన మాట వాస్తవం కొడుకుని సీఎం చేస్తా అన్న మాట వాస్తవం ఇవన్నీ చెప్పిన తర్వాత చివరి ఏం చెప్పావు నేను వద్దన్నది అనేది మైనర్ అయిపోతుంది ఇవన్నీ మేజర్ అయిపోతుంది దాంతో కేటీఆర్ తర్వాత ఏమన్నాడు ఎస్ మేము ఎన్డీఏలో చేరతామని కాదు బీజేపీ వాళ్ళు లక్ష్మీనారాయణ దగ్గరికి వచ్చి మాకు మద్దతు ఇమ్మని అడిగాడని ఈయన అండారు చేశారు ఈ రెండు సైమల్టేనియస్గా జరిగేటప్పటికి అది ఒక బలమైనటువంటి దాంతో రాహుల్ గాంధీ కూడా కరెక్ట్గా పిక్ చేసి ఇగో చూసావా దేశవ్యాప్తంగా ఎంఏఎం ఎందుకు పోటీ చేస్తుంది కాంగ్రెస్ని ఓడించడానికే పోటీ చేస్తుంది ఇగో వీళ్ళందరూ ఇక్కడ ఒకటే అనే దాన్ని పదే పదే తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ పర్సంటేజ్ వచ్చిందని అనుకోవాలి రైట్ అంటే ఇది చాలా వ్యాలిడ్ అయినటువంటి పాయింట్గా పరిగణించారు